నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. మొత్తానికి జన్వాడ ఘటనపై అనేక రకాల వార్తలు అయితే సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతున్నాయి. గ్రామంలో రోడ్డు వెడల్పు పనులు జరుగుతున్నాయి. మార్గ మధ్యంలో పనులకు చర్చ అడ్డు రావడంతో దాన్ని అక్కడి నుంచి వేరే చోటికి మార్చాలని, రోడ్డు వెడల్పు చేయాలని గ్రామస్తులు పట్టుబట్టారు. ఈ క్రమంలో చర్చి వర్గాలు, కొంతమంది గ్రామస్తుల మధ్య వివాదం చినికి చినికి గానివానగా మారింది. అది కాస్త దాడి చేసుకునే వరకు వెళ్ళింది. ఈ విషయం తెలుసుకున్న మోకిల నార్సింగ్ పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. దానికి పాల్పడ్డ వారిని చెదరగొట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ అదనపు డీసీపీ ముగ్గురు బాధితులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వివాదానికి కారణమైన ఇరు వర్గాలకు వార్నింగ్ కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు ఎలాంటి సంబంధం లేని కొందరు వ్యక్తులు దీన్ని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ ఘటనకు ఆర్ఎస్ఎస్ వంటి హిందూ సంఘాలకు ముడిపెట్టారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి దీనికి సంబంధించి వస్తోంది. ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వాళ్ళే ఇది చేశారని, స్వయంగా వేరే ఎవరు అయినా వేరే విషయం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేశారు. 2 గంటల క్రితం చేవెళ్ళ నియోజకవర్గం శంకర్పల్లి మండలం జన్వాడ గ్రామంలో పెద్ద సంఖ్యలో ఆర్ఎస్ఎస్ గుండాలు గ్రామంలో ఉన్నటువంటి మెథడిస్ట్ చర్చిపై దాడి చేసి చర్చిని ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి దళితులపై కర్రలతో, ఇనుప రాడ్లతో దాడి చేసినట్లుగా తెలుస్తోంది. సైబరాబాద్ కమిషనరేట్లో దళితుల మీద ఇంత ఘోరమైన దాడి జరుగుతుంటే మరి పోలీసులు ఏం చేస్తున్నట్లు? ఈ దాడిలో స్థానిక కాంగ్రెస్ నాయకులు కూడా పాల్గొన్నారని బాధితులు చెప్తున్నారు. మీకు ఓటు వేసింది ఇందుకేనా రేవంత్ రెడ్డి గారు? ఒకవైపు మీ నాయకుడు రాహుల్ గాంధీ భారత్ జోడో అంటాడు, మీ హయాంలో తెలంగాణలోనేమో చర్చిల ధ్వంసం చేసి మత మైనారిటీల దళితులను చావబాతున్నారు. మీకు చేత కాకపోతే మాకు ఆయుధాలు ఇవ్వండి, మమ్ముల మేము రక్షించుకుంటాం. ఇది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ట్వీట్. నిజంగా దీనికి సంబంధించి నేను మాట్లాడటం కంటే కూడా ఎస్సీ పరిరక్షణ సమితి చైర్మన్ని, సెక్రటరీని అరవింద్ గారిని, అలాగే మోహన్ గారిని కూడా లైన్లోకి తీసుకుందాం. వాళ్ళని అడుగుదాం. అంటే చర్చ్ అంటున్నారు, ఎస్సీలు అంటున్నారు, మత మార్పిడి అంటున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా దీని మీద ట్వీట్ చేశారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి మనం మాట్లాడటం కంటే కూడా వాళ్ళ ద్వారా దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటే బాగుంటుంది. మోహన్ గారు నమస్తే అండి. అరవింద్ గారు నమస్తే. మోహన్ గారు, ఫస్ట్ మిమ్మల్ని ఒక క్వశ్చన్ అండి. ఎస్సీ పరిరక్షణ సమితి చైర్మన్గా, అధ్యక్షులుగా, ఇక్కడ క్రైస్తవ మెట్లు అడ్డొస్తున్నాయి రోడ్డు వైండింగ్లో అని కూల్చే ప్రయత్నం చేశారు అని అసలు వాస్తవం అంటూ వార్తా పత్రికలో కథనాలు వస్తున్నాయి. కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వేరే మెసేజ్ పెట్టారు. ఏమని అంటే, రాళ్లతోటి, ఇనుప కర్రలతోటి కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు దాడి చేసిండ్రు చర్చి పైన అని, దళితుల మీద కొట్టారు అని. అంటే చర్చికి వెళ్ళే వాళ్ళని కూడా ఎస్సీలు అని అంటారా? అసలు నాకు ఇదంతా అర్థం కాలేదు, జనాలకు కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్తే బాగుంటది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మేడం, మనం ఆర్వైస్ ప్రేక్షకులు కానీ ప్రజానీకం కానీ గమనించాల్సిన విషయం ఏంటంటే, హింసను మనం అందరం కూడా వ్యతిరేకించాల్సిందే. ఎవరు ఎవరిపైన చేసినా హింసను వ్యతిరేకించాల్సిందే. ఏదైనా సరే, ఏ సమస్య అయినా కూడా రాజ్యాంగబద్ధంగా మనం సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేయాలి. అయితే ఈ ముఖ్యంగా ఈ రోజు జరిగినటువంటి, నిన్న జరిగినటువంటి సంఘటనలో ముందుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి ట్వీట్ నేను కూడా చూడడం జరిగింది. అయితే ట్వీట్ లో ఆయన క్లియర్ గా ఆర్ఎస్ఎస్ గుండెలు దళితులపైన దాడి చేశారని చెప్పి ఉంది. అయితే మాకున్న సమాచారం వరకు ముందుగా ఆ ఊర్లో ఆర్ఎస్ఎస్ శాఖ లాంటిది అయితే ఏం లేదు. ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కూడా ఊర్లో లేరు. రెండవ విషయము, ఆ ఊర్లో జరిగినటువంటి, ఇప్పుడు ఈ గొడవలో జరిగినటువంటి ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ గారు కూడా ఒక యాదవ్ అనేది మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఒక ఆయన గ్రామ సర్పంచ్ ఒక యాదవ్ అనే విషయం మనం తెలుసుకోవాలి. రెండవ విషయం ఏమిటంటే, ఇదే సర్పంచ్ గారు పక్కన ఇస్తారటువంటి ఒక పెద్ద చర్చకు ఎవరైతే ఇప్పుడు దాడి చేశారు అనే ఈ కేసులో ఆ అభియోగం ఎదుర్కొంటున్నారో ఆ యొక్క అదే వ్యక్తి ఇంకా ముందుకు కొన్ని రోజుల క్రితము అదే ఊర్లో ఉన్నటువంటి ఒక వేరే ఒక పెద్ద చర్చి నిర్మాణానికి సంబంధించి 20 లక్షల రూపాయలు సుమారు డొనేషన్ ఇచ్చినట్టుగా కూడా మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. అది ఇంకా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. మరి అట్లా చర్చ్ కన్స్ట్రక్షన్ కోసమే ఇచ్చినటువంటి వ్యక్తి చర్చిని కూల్చాలని ఎందుకు అనుకుంటారు? అంటే అక్కడ కనిపించని లోపల నిగూఢంగా దాగున్నటువంటి విషయం ఏదో ఉందని అర్థం. ఓకే. రెండో విషయం ఏమిటంటే, ఇక్కడ దళితుల పైన దాడి అని చెప్పి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పోస్ట్ పెట్టడం జరిగింది, ట్వీట్ పెట్టడం జరిగింది. ప్రవీణ్ కుమార్ గారు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయ్యి ఉండి ఆయనకు తెలిసి ఉన్నా ఆయనకి ఈ విషయం తెలియకపోవడం చాలా బాధాకరం. ఏమిటంటే, చర్చ్ వివాదం ఎట్లా జరిగినప్పటికీ కూడా వివాదాలు అనేకం జరుగుతుంటాయండి. ప్రతి గ్రామంలో ఎప్పుడు ఏదో ఒకటి ఎక్కడో ఒకటి జరుగుతూనే ఉంటది. కానీ దాన్ని క్లియర్అప్ చేయడానికి ఒక టెక్నిక్ వాడుతున్నారు ఈ మధ్య కాలంలో బాగా. ఏమిటంటే, అవతల ఉన్న వాళ్ళు క్రైస్తవులు అయితే వాళ్ళని దళితులు అని అనేయడం,
వాస్తవానికి మనం ఆలోచించాలండి, అక్కడ జరిగిన ఇష్యూయే చర్చ్ గురించి జరిగింది. చర్చ్ గురించి ఆ చర్చ్ సంబంధించినటువంటి వ్యక్తులు కొట్లాడితే వాళ్ళు క్రైస్తవులు అవుతారు, కానీ మరి దళితులు ఎట్లయితారు? మరి రాజ్యాంగం క్లియర్ గా ఈ విషయాన్ని చెప్తుంది కదా, 1950 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉండగా మరి ప్రవీణ్ కుమార్ గారు దాని విషయం తప్పు పట్టించడానికి చేస్తున్నారా? లేకపోతే దీన్ని దళితుల్ని హిందుత్వానికి హిందూ సమాజానికి దూరం చేయడానికి ప్రతి చోట జరుగుతున్నటువంటి ఒక కుట్రగా మేము భావిస్తున్నాం దీన్ని. ఎందుకంటే అనేక చోట్ల జరుగుతున్నటువంటి అవతల వైపు నుంచి పాస్టర్లు వచ్చి రెచ్చగొట్టడము, హిందూ దేవీ దేవతల్ని ప్రార్థనల పేరుతో దూషించడము, దూషించిన వెంటనే ఎవరైనా ప్రశ్నించిన వాళ్ళతో గొడవ పడడంగానే అయితే వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీలు కేసులు పెట్టడము, లేకపోతే వీళ్ళ మీద దాడి చేస్తే కొన్ని అవతలకు బలం ఉండి వీళ్ళని కొడితే కనుక దళితుల పైన ఆర్ఎస్ఎస్ గుండాలు దాడి చేస్తున్నాయని చెప్పి ఈ విధంగా సమాజంలో ఒక రాంగ్ మెసేజ్, ఒక తప్పుడు సమాచారాన్ని పంపించి మిగతా దళిత సమాజాన్ని కూడా హిందూ సమాజానికి దూరంగా, హిందువులకు దూరంగా చేసేటటువంటి ఒక కుట్ర చేస్తున్నారని మేము భావిస్తున్నాం మేడం. ముఖ్యంగా ఇక్కడ ఇంకో విషయం, ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు ట్వీట్ పెట్టిండ్రు, గొడవ జరిగింది, మేము కూడా బాగా చింతిస్తున్నాము, భౌతిక దాడులు ఎప్పుడు కూడా మేము ఎవరు చేసినా దాన్ని ఖండిస్తున్నాము, కానీ ఇదే ఆదిలాబాద్ లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కంటెస్ట్ చేసినటువంటి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల్లో ఒక గ్రామంలో ఒక దళిత యువకుడిని ఒక చర్చ్ పాస్టర్ పొడి చేసిండు పట్ట పగలే. ఎందుకు? నా కుటుంబంలోకి నువ్వు ఇష్టం లేకుండా అనుమతి లేకుండా జొర్రి మా ఆడవాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నావు, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని మతం మార్చే ప్రయత్నం చేస్తున్నావు అని ఒక దళిత సోదరుడు, ఒక హిందూ దళితుడు గట్టిగా ప్రశ్నిస్తే ఒక పాస్టర్ క్రైస్తవుడు అయినటువంటి వ్యక్తి ఆ సోదరుని పొడిచేసింది. కొత్తగా కాకుండా రీసెంట్ గా వెరీ రీసెంట్ నేను ఉన్న ఒక 307 ఒక ఫేక్ అటెంప్ట్ మర్డర్ కేసు కూడా పెట్టడం జరిగింది 307. దాని విషయంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు స్పందించలేదు? ఇటువంటి విషయాలు ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. ఆవిట్లో విషయాలను ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు స్పందించలేరు అంటే, ప్రవీణ్ కుమార్ గారికి హిందూ దళితులు దళితుల్లా కనిపించరా? కానీ క్రైస్తవ దళితులు, క్రైస్తవులు మాత్రమే దళితుల్లా కనిపిస్తారా? ఇందులో నిగూఢంగా ఆయన ఎజెండా అయ్యింది. ఇంతకు ముందు కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు హిందూ దేవీ దేవతలకు వ్యతిరేకంగా ఆయన ప్రమాణాలు చేయడం జరిగింది. సరే, అది వారి ఆ ఇష్యూ పైన సమాజం స్పందించింది, అది ఆయన గడిచిపోయిన విషయం. కానీ ఇప్పుడు కూడా అనేక చోట్ల జరుగుతున్నటువంటి దాడుల్లో క్రైస్తవ పాస్టర్లు హిందువులను రెచ్చగొడుతున్నారు, మభ్యపెడుతున్నారు, మతాలు మారుస్తున్నారు, ప్రశ్నిస్తే అట్రాసిటీ కేసు అంటారు. మరి వాళ్ళు క్రైస్తవులు అవుతారు కానీ దళితులు ఎట్లయితారు? ఇది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. అరవింద్ గారు మీరు చెప్పండి, ఇక్కడ ప్రవీణ్ కుమార్ గారి ట్వీట్ లో మొత్తం అన్ని తెలుసుకున్న తర్వాత ట్వీట్ చేయాలి, అసలు జరిగింది రోడ్డు వైండింగ్, అసలు విషయం అనేది పక్కన పెట్టేస్తే ఆర్ఎస్ఎస్ గుండాలు రోడ్డు వైండింగ్ లో గతంలో ఇదే హైదరాబాద్ కి సంబంధించి రోడ్డు వైండింగ్ లో ఒక టెంపుల్ అడ్డొస్తుంది అంటే ఆ టెంపుల్ ని కూడా తీసేయాలని చెప్పారు. అలాంటివి మనం చాలా చూసాము. ఒక క్రైస్తవ మతానికి సంబంధించి వచ్చినప్పుడు ఆర్ఎస్ఎస్ గుండాలు అని అభివర్ణించడం వెనుక అంటే ఆర్ఎస్ఎస్ కి హిందూ మతం ఆపాదించడమా, లేకపోతే మిగిలిన మతాలను ఆర్ఎస్ఎస్కి అసలు ఎందుకు ముడిపెట్టారు అంటారు? ఇలాంటి పోస్టులు లేకపోతే మా చేతికి ఆయుధాలు ఇవ్వండి మీకు చేత కాకపోతే అని కాంగ్రెస్ పార్టీకి ఆపాదించడం, పార్టీలను రాజకీయం చేయడము, ఆర్ఎస్ఎస్ తీసుకురావడము, దీనంతటికి కారణం ఏంటనుకుంటున్నారు? మనం ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో నిలబడితే తెలంగాణ ప్రజలు ఆయన నిజస్వరూపం గ్రహించి చిత్తుగా తిరుపూర్ కాగజ్ నగర్ లో ఓడగొట్టారు. అయితే ఇప్పుడు రానున్న లోక్సభ ఎలక్షన్ లా ఏదైనా వేసి తన పార్టీని తనకు ఉనికి ఉనికి తెచ్చుకోవాలని చెప్పి ఒక ఊరిలా ఒక రోడ్డు వైండింగ్ సమస్యను తీసుకొని క్రిస్టియన్లకి ఆ దళితులకి పుట్లాట పంచాయతీ అయిందేమో ఆడ చర్చికి ఉన్న మెట్ల దిక్కించి. ఇంతకు ముందు మా ప్రెసిడెంట్ మారెడ్డి మోహన్ గారు చెప్పినట్టు అక్కడ ఒక మెట్లు రోడ్డుకు అడ్డంగా వస్తుంది భయ్, మేము మీకు వేరే చర్చలు కట్టుకోండి పైసలు ఇచ్చినాం కదా, ఇది మన ఊరు బాగు కోసం వేస్తున్న రోడ్డు, దయచేసి మెట్లు తీపించుకుందామా అంటే ఫస్ట్ టైం ఒప్పుకోరు. తర్వాత పక్క పాస్టర్లు వాళ్ళు ఈ బీఎస్పీ లీడర్లు వాళ్ళని రెచ్చగొట్టి అట్ట మీరు పర్మిషన్ ఇస్తారు చర్చి మెట్లు తీపియానికి మనం అటెండర్ ఇస్తామని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టి ఈ కింటిలు పంచాయతీ చేపించింది. ఫస్ట్ దాడులు అనేది మా ప్రెసిడెంట్ మోహన్ గారు చెప్పినట్టు దాడులు అనేది చాలా తప్పు, వీళ్ళు చేసినా వాళ్ళు చేసినా చాలా తప్పే, కానీ ఫస్ట్ దాడి చేసింది ఆ కృష్ణన్ని. వీళ్ళు శాంతియుతంగా మాట్లాడుకుంటే ఆ మాటలు చినికి వాళ్ళు దాడి చేసిన తర్వాత అయ్యో మా దళితుల మీద దాడి చేస్తున్నారంటే మీరు దళితులు ఎట్లయితారు రా భయ్, పొదాలేస్తే వేసుకోమని మొక్తారు. రాజ్యాంగం ప్రకారం, బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం ఎవడైతే కన్వర్టెడ్ క్రిస్టియన్
కన్వర్టెడ్ ఎస్సీలు క్రిస్టియానిటీ ఇస్లాం లో పోతారు, వాళ్ళు బీసీసీ కిందికి వస్తారు. ఇప్పుడు వీళ్ళు ఉన్నారంతా బీసీసీలు, వీళ్ళకి దళితులకు ఏం సంబంధం అండి? ఇదంతా ఒక ఫేక్ నెరేటివ్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆడుతారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడే కాదు, గతంలో ఆయన గురుకుల సెక్రటరీ ఉన్నప్పుడు కూడా నేను ఒక నాతో ఎదురైన అనుభూతిని మీకు చెప్తున్నా మేడం. ఒక దళిత అమ్మాయిపై అత్యాచారం చేస్తే ఆ కేసు విషయంలో అరే మీరు సాయం చేయండి అని చెప్పి నేను వెళ్ళిన. ఇక నేను ఎత్తి కాబట్టి నాకు ఆబ్వియస్లీ నేను పొద్దాల నుంచి గుడికి పోయి బొట్టు పెట్టుకొని బయటికి వెళ్ళాను. నేను బొట్టు పెట్టుకొని మా ఫ్రెండ్స్ కూడా బొట్టు పెట్టుకొని వెళ్తే ఒక 2 మినిట్స్ కూడా మాట్లాడలేదు. కానీ అదే కన్వర్టెడ్ క్రిస్టియన్ వస్తే వాళ్ళకి సమయం కేటాయించి వాళ్ళతో మాట్లాడేది. ఇక మేము వాళ్ళకి అడిగితే ఏం చెప్పారంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి ఎవరైతే కన్వర్టెడ్ క్రిస్టియన్లు ఉంటారో వాళ్ళకే ప్రోత్సహిస్తారు, ఎవరైతే నిజమైన దళితులు ఉంటారో వాళ్ళని అస్సలు పట్టించుకోరు. అటువంటి వ్యక్తి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇంతకుముందు మంచిర్యాల జరిగిన ఇష్యూ కూడా మేము అరే మీ ఇట్లా ఒక దళిత బిడ్డకి ఇట్లా క్రిస్టియన్ గా పాస్టర్లు వచ్చి పుట్టి చంపారు భయ్ చంపే ప్రయత్నం చేశారు, జరా మీరు వచ్చి నిలబడితే మంచిగా ఉంటారు అంటది కథం. ఇక ఆయన దిక్కు చూడే చూడలేదు చూడు. కానీ అదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టి ఆర్ఎస్ఎస్ భజనం కలిపి ఆపాదిస్తుంది. అరే ప్రతిదానికి ఫ్యాషన్ అయిపోయింది మేడం ఈ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇంకా ఇలాంటి వ్యక్తులకి. ఏ కిరికిరి పంచాయతీనా కన్వర్టెడ్ క్రిస్టియన్ అని భజాంజనికి దళిత్ కలవాలి. దళిత్ కాడ్ అనేది వీళ్ళకి ఫ్రీగా దొరికిపోయింది. ఎవరు పడతాడు వాడతాడు, హిందువులకి దళితులకి కొట్లాట పెట్టి విడదీసి పాలించాలన్న ఒక కుట్ర జరుగుతుంది. దాంట్లో భాగమే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసే ట్వీట్. మాకి ఇంకా అక్కడ ఉన్న కార్యకర్తలు మా సిఎఫ్పిఎస్ కార్యకర్తలు చెప్పిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఈ బిఎస్పి నాయకులు ఇంతకుముందు కూడా అక్కడ దళిత ఆడపడుచులపై ఈ ముస్తుర్కోలు చేసే దాడులను కూడా వాళ్ళు దగ్గరుండి ఎంకరేజ్ చేసేటోళ్ళంట. ఈ కన్వర్టెడ్ క్రిస్టియన్లు అసలైన ఎస్సీల దగ్గరికి పోతే వాళ్ళని బలవంతంగా మతం మారుడు అని చెప్పి ప్రోత్సహించే వ్యక్తులు అంట బిఎస్పి నాయకులు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెందిన వ్యక్తులు. కుట్రలోనే భాగంగానే ఇదంతా చేస్తుంది. ఇంక కుళ్ళ చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి కన్వర్జేషన్ మాఫియాని ఎంకరేజ్ చేయక చేసే ఒక ఎక్స్పోర్టర్. ఇదే విషయం మా కీర్తి శేషన్ ఎస్సీఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కర్ణ శీశలమ్మ అన్న గారు ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది ఈ వ్యక్తి పైన. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి పెద్దోళ్ళనే కాదు, చిన్న పిల్లలు గురుకుల పాఠశాలలో చదువుకునే చిన్న పిల్లల మనసులో కూడా క్రిస్టియానిటీని పెంచి పోషించి విషం చిమ్ముతుండే దేశం పైన వాళ్ళ హిందూ దేవతల పైన. ఆ కుటుంబంలోనే భాగంగా ఇప్పుడు ఈయన ఆర్ఎస్ఎస్ పైన భజనల పైన గుర్తుగలుగుతుంది. రైట్ మోహన్ గారు, మీరు చెప్పండి, ఇక్కడ దళితుల మీద దాడి జరిగింది, ఎస్సీల మీద దాడి జరిగింది అనేది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చెప్తున్నారు. దీనికి సంబంధించి నిజానిజాలు తెలుసుకోకుండా కూడా సోషల్ మీడియాలో ఆర్ఎస్ఎస్ని బ్లేమ్ చేస్తూ అక్కడ ఉన్న దళితులకు న్యాయం చేయాలి అంటూ కొంతమంది పోస్టుల మీద ఈయనకు రిప్లైలు ఇచ్చే వాళ్ళు ఉన్నారు. ఈయన మాట్లాడిన ఇంకో విషయం నాకు అర్థం కాదు ఏంటంటే, మీకు చేత కాకపోతే మాకు ఆయుధాలు ఇవ్వండి, మమ్మల్ని మేము రక్షించుకుంటాం. ఇటు కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ జోడయాత్రతోటి టచ్ చేశారు. ఆర్ఎస్ఎస్ అంటూ ఇదంతా ఒక సంఘము, వీళ్ళంతా హిందువుల కోసము అన్నట్టుగా ఇంకొకరిని టచ్ చేశారు. అంటే రాజకీయ లబ్ధి కోసము ఇది జరుగుతుంది అనుకోవాలా? అసలు మీరు ఒక లాయర్గా చెప్పండి, మతం మారిన తరువాత వాళ్లకు ఏదైతే కుల ప్రాతిపదిక ఉంటుందో దాన్ని తీసుకుంటారా లేదా? నిజానికి మేడం, మేము ఇంత ముందు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు వీళ్ళు కాదు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హింసెల్ఫ్ ఇస్ కన్వర్టెడ్ క్రిస్టియన్. వాళ్ళ అమ్మగారి నుంచి తీసుకొని, వాళ్ళ ఫాదర్ నాన్నగారి నుంచి తీసుకొని, వారు కూడా క్రిస్టియన్ అన్న విషయం మేము చాలా సార్లు చాలా సంబంధం చెప్పడం జరిగింది. సరే, ఏదన్నప్పటికీ కూడా ఆయన ఒక ఉద్యమాన్ని ఎత్తుకొని నడుస్తున్నాడు. నేను ఏ ఉద్యమాన్ని సరే, ఏ ఎజెండా సరే మేము గౌరవిస్తాం. కానీ ఈ విధంగా మతాల మధ్యన, కులాల మధ్యన విద్వేషాలు పెంచే విధంగా ఈయన పోస్టులు పెట్టడము, నిజానిజాలు తెలుసుకోకుండా అక్కడ ఏమైందో ఏం సన్నది కూడా తెలుసుకోకుండా అక్కడ స్పీకర్లు పెట్టేయడం అని అంటే, సరే నేను అడుగుతున్నాను, మీకు మీకున్న సమాచారం ప్రకారం మీరు పెట్టినరు, కానీ ఇదే దళితులు, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు ఇదే దళితుల ఆడపిల్లల పైన జరుగుతున్నటువంటి అత్యాచారం ముస్లిం వర్గానికి చెందినటువంటి అనేక మంది యువకులు చేస్తున్నారు. ఏ వర్గం వారు చేసినా తప్పే, హిందువులు చేసినా ముస్లింలు చేసినా ఏ అమ్మాయిల పైన జరిగినా ఆడపిల్లలు పైన జరగడం తప్పు. మరి ఆ సమయంలో ప్రవీణ్ కుమార్ గారు ఎందుకు నిమ్మక నీరు ఎత్తినట్టుగా సైలెంట్ గా ఉంటున్నారు? అదే కాకుండా, అంతే కాకుండా మతం మారినటువంటి వారిని మీరు దళితులుగా ఎందుకు గుర్తిస్తున్నారు, ఎట్లా గుర్తిస్తున్నారు?
మీరు రాజ్యాంగాన్ని గౌరవించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని గౌరవించాలి అనుకుంటూనే మీరు ఇంకోవైపు ఏమో రాజ్యాంగ వ్యతిరేక నినాదాన్ని మీరు ప్రమోట్ చేస్తున్నారు. అంటే మీరు రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తున్నారా? ఈ విధంగా చాలా విషయాలు మాట్లాడచ్చు. ఇంకోటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి దగ్గర మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరు అనేక సందర్భాల్లో కేవలం స్పెసిఫిక్ పోరాటం అంటే కొన్ని విషయాల్లో మాత్రమే స్పెసిఫైడ్ గా ఎక్కడైతే హిందువులు అవతల వైపు హిందువులు ఉంటున్నారో అక్కడ వైపు నుంచి జరిగినటువంటి ఇష్యూలను మాత్రమే మాట్లాడుతున్నారు. అనేక సందర్భాలలో ఏమంటారు పాస్టర్లు అనేక ప్రార్థనలు చేస్తూ మోసాలు చేయడం కానీ మ్యాజికల్ రెమెడీస్ కింద క్రైమ్ అయినటువంటి విషయాలు ఏ రోజైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు స్పందించినరా? ఇలా చర్చల పేరులో దశమభాగాల పేరుతో దళితుల్ని దోపిడీ చేసుకుంటున్నారు, వాళ్ళ శ్రమను దోపిడీ చేసుకుంటున్నారు. ఏ రోజైనా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు దీనిపైన స్పందించినరా? అనేక సందర్భాలలో వాళ్ళు ప్రార్థనల పేరుతో ప్రాణాలు వదులుకున్నారు దళిత పిల్లలు. ఏ రోజైనా దాని మీద స్పందించినరా? ఇట్లా స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ ఊర్లో, సరే అండి మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరు లేరని మాకు ఇన్ఫర్మేషన్, సరే ఉన్నప్పటికీ కూడా మీరు వాస్తవాలు తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడుతున్నారు? అక్కడ దాడికి నిన్న దాడి చేసిన ఏదైతే ఇష్యూ మాట్లాడుతున్నారో ఆయన ఒక బీసీ అయినా కూడా, మా ఎస్సీ సంస్థ అయినప్పటికీ కూడా ఆ ఊర్లో ఎస్సీ హిందువులతో మేము మాట్లాడినాం. చాలా వరకు 80% కన్వర్ట్ అయిపోయారు అక్కడ. ఆ ఊర్లో ఎస్సీ హిందువులతో మాట్లాడితే అక్కడ పిల్లలు చెప్తున్నారు మాకు, లేదన్నా ఇక్కడ ఈ వివక్షలు లాంటివి ఏమి ఉండవు. ప్లస్ ఇంకోటి ఇక్కడ నిన్న జరిగినటువంటి అంశంలో కూడా కేవలం చర్చి రోడ్డు విస్తరణకు సంబంధించినటువంటి విషయాలు మాట్లాడినారు. ఫస్ట్ ఒప్పుకున్నారు, ముందు ఆ చర్చి కట్టేటప్పుడు కూడా లేదు రోడ్డుకు వచ్చినప్పుడు మేము తీసేస్తాము, మెట్లు ఏవైతున్నాయో మెట్లు అడ్డం తొలగిస్తాం మేము అని చెప్పి మాట్లాడి ఒప్పుకున్నారు. ఇప్పుడేమో ఒక్కసారిగా మాట పలిపేసారు. పక్క ఊరు నుంచి వచ్చి కొంతమంది పాస్టర్లు వచ్చి రెచ్చగొట్టి వీళ్ళను గొడవ చేపించారు, కొంతమంది రాజకీయ నాయకులు వచ్చి ఈ గొడవకు ప్రేరిత చేశారు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు శ్రాద కాకపోతే మేము చూసుకుంటామంటే ఆయన ఏ సంకేతం ఇస్తున్నారు? ఈ మాటలు విని రేపు నిజంగా భౌతిక దాడులకు దిగితే, కులాల మధ్యలో మతాల మధ్యలో పోరాటం జరిగితే, తర్వాత విధ్వంసమైన జరిగితే, మరణం జరిగితే దానికి బాధ్యత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు తీసుకుంటారా? ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి ఒక పార్టీలో వండుకుంటూ ఆయన మానేసి కాశీరాము గారు ఈయన హింసను ప్రేరేపించి హింసను ఒప్పుకున్నారండి ఆయన. అటువంటి పార్టీలో ఉండి ఈ రోజు ఆయన మాట్లాడుతున్న మాటలేండి మేము చూసుకుంటామని అంటే, మరి మా మీద దాడులు జరిగినాయి, నిజమైన హిందూ దళితుల దాడి జరిగినప్పుడు మీరు ఏరికిపోయింది ఈయన ఏం చేసినప్పుడు, అప్పుడు ఎందుకు ఈయన స్పందించలేదు? మేము కూడా ప్రశ్నించాల్సి వస్తుంది. కాబట్టి మేము అనుకునేది ఏంటంటే, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కానీ వీరందరూ కూడా కేవలం అక్కడ దళితులను అనుకుంటే ఎక్స్పోజ్ చేస్తుంది, కేవలం అందరినీ కూడా క్రైస్తవులు మాత్రమే. అక్కడ జరిగిన ఇష్యూ క్రైస్తవులకు ఒక గ్రామ పంచాయతీకి జరిగినటువంటి సమస్య, దాన్ని హిందువులకు దళితులకు మధ్యలో, ఆర్ఎస్ఎస్ లకు దళితుల మధ్యలో చూపించే ప్రయత్నం. ఇది కేవలం కుట్ర మాత్రమే. ఈ కుట్రను వీళ్ళు సక్సెస్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కుట్రను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన ట్వీట్ ద్వారా ధృవీకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలు దయచేసి దళిత సోదరులు కానీ, హిందూ సోదరులు కానీ, ఇతర కులాలు ఎవరు కానీ దాన్ని తొందరపడద్దు. ఇష్యూలో ఎప్పుడున్నా కూడా మనం రాజ్యాంగ బంధంగా ముందుకు పోవాలనే క్రమంలో మనం ఆలోచించుకుంటున్నాం. కాబట్టి విషయాలు తెలుసుకోండి. ముందు తెలుసుకోకుండా ఎవరైనా సరే దాడులకు, భౌతిక దాడులకు ముందుకు పోవడం వల్ల నష్టమే జరుగుతుంది తప్ప, హింస ఎప్పుడైనా నష్టాన్ని, బాధనే మిగులుతుంది తప్ప ఆనందాన్ని మిగల్చదు. కాబట్టి దయచేసి మీ అందరికి మేము కోరుకునేది ఒకటే, దళితులు అంటే హిందువులు, క్రైస్తవులు కాదు. వాళ్ళు క్రైస్తవులుగా మతం మారిన తర్వాత వాళ్ళు క్రైస్తవులు ఉంటారు తప్ప హిందువులకి, దళితులకి ఎందుకు రారు? దయచేసి అందరు కూడా ఈ సందేశాన్ని మీ యొక్క ఛానల్ ద్వారా మేము తెలియజేయాలని కోరుకుంటున్నాం. రైట్ అరవింద్ గారు, ఫైనల్ గా మీరు చెప్పండి, నిజంగా ఇప్పుడు మోహన్ గారు చెప్పినట్టు ఇలాంటి సందేశాలు ఇస్తే యువత కొంత తొందరగా టెంప్ట్ అయ్యే అవకాశం ఉంటది, అలాంటి యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు? మేడం, మా ప్రెసిడెంట్ మారెడ్డి మోహన్ గారు చెప్పినట్టు 100% ఆయన చెప్పింది 100% నిజం. దయచేసి నాతోటి ఏజ్ ఉన్న యూత్ కానీ, ఇంకా యంగ్ జనరేషన్, అప్కమింగ్ యంగ్ జనరేషన్ కానీ ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి మీరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అని ఒక క్రిస్టియన్ వ్యక్తి మాటలలో పడి మీరు టెంప్ట్ కాకండి. అతను నిరంతరం హిందువుల మధ్య కొట్లాటలు పెట్టే, శిక్షు పెట్టే వ్యక్తి. ఆయన ఎప్పుడు కానీ తన రాజకీయ స్వార్థం కోసం, వేరే ఇతరులకు బాగు చేయడానికి కోసమే చేస్తున్న నాటకాలు. గతంలో కూడా ఆయన కన్వర్టెడ్ క్రిస్టియన్స్ ని ఎంకరేజ్ చేసిండు, ఇప్పుడు కూడా అదే చేస్తుండు. ఇదే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితులపై తురుకోళ్లు దాడి చేస్తే మాట్లాడాడు, దళితులపై పాస్టర్లు దాడి చేస్తే మాట్లాడాడు, కానీ క్రిస్టియన్లకు ఏమైనా పురికిపోయి వాళ్ళకి సంఘీభావం తెలిపి వీళ్ళు దళితులు, వీళ్ళు దళితులు అని ప్రొజెక్ట్ చేస్తారు. సో దయచేసి తెలంగాణ ప్రజలారా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే ఒక వ్యక్తి మన తెలంగాణ ప్రజలకు మధ్య విషం చిమ్ముతున్న వ్యక్తి. ఇలాంటి వ్యక్తి మాటలలో వడకూరి దయచేసి నిజాలు తెలుసుకొని
నేను అప్పుడు స్పందించాలని కోరుకుంటున్నాను. ఈ మీ మీడియా ముఖం ద్వారా మేమందరికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మా ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అనే ఒక సంస్థ ఈ రోజు గట్టిగా కొట్లాడడం వల్లనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి తన నిజ స్వరూపాన్ని బయట పెడుతూ, లేకపోతే గురుకుల ముసుగులో ఇతను ఒక మేధావి ఏదో చదువుకున్నాడు అన్నట్టు ఒక పెద్ద బిల్డప్ ఇచ్చిండు. ఇతని నిజ స్వరూపాన్ని బయట పెట్టిన సంస్థ ఏదైనా ఉందా అంటే ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సంస్థ. రైట్, థ్యాంక్ యూ మోహన్ గారు, థ్యాంక్ యూ అరవింద్ గారు. రైట్, మొత్తానికి అయితే చూస్తున్నాం కదా అక్కడ జరిగిన ఘటనకి ఆర్ఎస్ఎస్కి హిందువులకి క్రిస్టియన్లకి సంబంధం లేని ఒక అంశం. ఓన్లీ రోడ్డు వైండింగ్ చేయడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ఆ రోడ్డు వైండింగ్లో చర్చ్ మెట్లను గతంలో వాళ్ళు ఏదైతే ఒప్పుకున్నారో, రోడ్డు వైండింగ్ వచ్చినప్పుడు మేము ఇవి తొలగించడానికి ఒప్పుకుంటాము అని ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారమే రోడ్డు వైండింగ్ కోసం చేస్తున్న పనులలో జరిగిన విషయమే తప్ప ఇది కులాలో మతాలో తీసుకొని లేకపోతే ఏ రాజకీయ పార్టీలకో దీన్ని ఆపాదించి దీని మీద పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం లేదు. అభివృద్ధి జరగాలి అనుకున్నప్పుడు అభివృద్ధికి సంబంధించి మనం కొంత సాక్రిఫై చేయాల్సి వస్తుంది. భూమిని నమ్ముకున్న రైతే ఒక్కొక్కసారి ప్రాజెక్టులు అని అంటే ఆ భూమి లేకపోతే వ్యవసాయం చేయలేకపోతే బ్రతకలేమనుకునే రైతే త్యాగం చేసి వాళ్ళ భూములు ఇచ్చేస్తాడు. ఎందుకు అంటే అక్కడ ప్రాజెక్టులు వస్తే రాష్ట్రం దేశం సస్యశ్యామలంగా ఉంటుంది కాబట్టి. ఎన్నో సందర్భాలలో నిరుపేదలు కట్టుకున్న ఇండ్లను కూడా రోడ్డు వైండింగ్ కోసమో లేకపోతే అక్కడ ఏదైనా అభివృద్ధి కార్యక్రమమో చేయాల్సి వస్తే వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళి వేరే దగ్గర ప్లేస్ ఇచ్చేసి ఆ ప్లేస్ను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఎందుకు అనంటే అలాంటివి జరగకపోతే అభివృద్ధి కుంటుపడుతుంది, రోడ్డు వైండింగ్ జరగకపోతే యాక్సిడెంట్లు లేకపోతే మిగిలినవన్నీ ఎక్కువవుతాయి. వాటిని నివారించడం కోసం ప్రభుత్వం అంటూ చట్టపరంగా కొన్ని చర్యలు చేపడుతుంది. ఆ చర్యలను చట్టపరంగా జరుగుతున్న వాటిగానే చూడాలి తప్ప కులాలనో మతాలనో సంఘాలనో రాజకీయ పార్టీలను తీసుకొచ్చి స్వలాభం పొందాలి అనుకోవడం ఎంతవరకు కూడా సమంజసం కాదు అనే విషయం ఇప్పుడు మోహన్ గారు అలాగే అరవింద్ గారు కూడా చెప్పారు. ఈ విషయం మీద క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాము. అక్కడ జరిగిన వాస్తవికతను మన ఛానల్ ద్వారా బయట పెట్టామనుకుంటున్నాము. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులే కావచ్చు మరెవరైనా కావచ్చు, లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. మనం విఘ్నులం, ఏం జరుగుతుందో గమనించగలం. వాళ్ళకేం లేదు, వాళ్ళకి బాగా పైసలుంటాయి, ఏమైనా కేసులు ఏమైనా బయటకు వచ్చేస్తారు లేకపోతే వాళ్ళ చుట్టూ 10 మంది సెక్యూరిటీగా ఒక దెబ్బ తాగనేయకుండా కాపాడే వాళ్ళు ఉంటారు. మనం సామాన్య ప్రజలం, ఆ ఊబిలో ఆ ఆలోచనలో ఆ మౌఢ్యంలో చిక్కుకున్నామనుకోండి మనకంటూ ఎవరుండరు, మనకేదైనా అయితే మన కుటుంబం బాధపడుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటారు అని ఆశిస్తూ దీనికి సంబంధించి ఆ గ్రామస్తులు కూడా సంయమనం పాటించాలి అని, ఇలాంటి ఇష్యూస్ని రెచ్చగొట్టే విధంగా సోషల్ మీడియాలో ప్రచారం చేసేవాళ్ళు నిజాలు తెలుసుకున్న తర్వాత ప్రచారం చేయాలని. ఎందుకంటే నిజాలు తెలుసుకోకుండా ప్రచారం చేసామనుకోండి తర్వాత దానికి సంభవించి జరిగే నష్టం భారీ మూల్యాన్ని ఎవ్వరూ చెల్లించలేరు కాబట్టి అలాంటి విషయాల్లో సోషల్ మీడియాలో అత్యుత్సాహం చూపించే వాళ్ళు కొంచెం తగ్గిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వాస్తవం ఏదైనా ప్రజల ముందు ఉంచడమే మా ప్రయత్నం, అర్థం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాం.